ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. అందరము నిలుచుండి స్తుతి కీర్తన పాడుకుందాము. ప్రార్థన చేసుకుందాం. జీవంగల తండ్రి, నీకు వందనాలు. సర్వసృష్టికి అధికారి అయిన, కర్తవైన మా ప్రియ పరమ స్నేహితుడా, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ ఉదయకాలమున మేమందరము కలిసి కుటుంబంతో పాటు ఆరాధన చేయటానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. భయాందోళనలో ఉన్నటువంటి పరిస్థితులలో మాకు నిర్భయంగా నీ సన్నిధి దొరికింది కనుక నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. ఈ ఉదయకాలమున నీ సముఖంలో చేరిన ప్రతి కుటుంబానికి నీ వాక్యం చేత బలపరచమని అడుగుతూ ఉంటున్నాం. ఏ కారణమును బట్టి మీ సన్నిధిని నిర్లక్ష్యము చేయకుండా మా చెవులను ప్రతిష్ఠించుము, మా నేత్రములను ప్రతిష్ఠించుము, నిన్ను అంగీకరించే హృదయము మాకు దయచేయమని అడుగుతూ ఉంటున్నాం. గత వారం నుండి ఈ రోజు వరకు ఒకవేళ మేము నీకు వ్యతిరేకంగా చేసిన ఏదైనా ఉంటే అది మమ్మల్ని క్షమించమని, తుడిచిపెట్టమని, నీ రక్తం చేత శుద్ధీకరించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం మా తండ్రి. ఈ యొక్క గడ్డు దినములలో చాలామంది క్రైస్తవేతరులు, క్రైస్తవులు ఈ కోవిడ్-19 చేత బాధపడిన వాళ్ళు ఉన్నారు. కొద్దిమంది వాళ్ళ సొంత వారిని పోగొట్టుకున్న వారు ఉన్నారు. వారికి ఆదరణ అనుగ్రహించుము తండ్రి. ఇంకను మా ప్రభు, మరి ఆసుపత్రులలోనూ ఇంటి వద్దను క్వారంటైన్ టైంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ నీ సహాయము అనుగ్రహించుము, నీ స్వస్థత ప్రసాదించుము. అలాగున్న మా సహవాసంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మేలు చేయము. వాళ్ళందరూ మా ప్రభు బ్రతికి బయటపడాలని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఇతర రోగముల చేత కూడా బాధపడుతున్న వారి కొరకే కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నీ చేయుతను వారికి అనుగ్రహించుము, వారిని కనులను తాకుము, వారి బాహ్య శరీరమును నీవు తప్పకుండా స్వస్థపరుస్తావని ప్రార్థిస్తూ నీకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. నీవు మాకిచ్చిన సహవాసంలోని అన్ని భాగం బట్టి నీకు వందనములు. స్త్రీల సహవాసాన్ని బట్టి వందనాలు, చిన్న బిడ్డల యొక్క సహవాసాన్ని బట్టి నీకు వందనాలు, యవనస్తుల యొక్క బృందం బట్టి నీకు వందనాలు, డీకన్స్ని బట్టి నీకు వందనాలు తండ్రి. నీకు వందనాలనైనా ఈ యొక్క పరిచర్య విభాగములన్నీ కూడా గొప్ప పరిచర్య చేయటానికి వాడుకోనమని ప్రార్థిస్తుంటున్నాం. మా సహవాసానికి ఇచ్చిన రెడ్ కార్యవర్గం బట్టి నీకు వందనాలు తండ్రి. మరి సంఘ కార్యవర్గం బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మమ్మల్ని మరి ఆధ్యాత్మికంగా వారు బలపరచడానికి, వారిలో మా ప్రభు ఆధ్యాత్మిక విత్తనం పెరగాలని కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఆత్మీయ సంక్షేమం కొరకై వారు ప్రయాసపడాలని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నీవిచ్చేటువంటి దర్శనం బట్టి, నడిపింపును బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మా ప్రభు, కర్ఫ్యూ ఉన్నటువంటి వాతావరణంలో
ఆయా గ్రామాలలో ఉన్న నీ సేవకులందరి కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. క్షేమాన్ని అనుగ్రహించు, నీ సేవకులకు ఉన్నటువంటి అవసరతలు తీర్చుమని అడుగుతూ ఉంటున్నాం. వాళ్లకున్నటువంటి సహవాసాలను ఆశీర్వదించుము, నీ యందు విశ్వాసము పెంపొందింప చేయమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రత్యేకంగా మా తండ్రి నంద్యాలలో ఉన్న పరివర్తన్ లైఫ్ సెంటర్లో ఉన్న హెచ్ఐవి చిల్డ్రన్ అంతటి కొరకు ప్రార్థిస్తుంటున్నాం. వారికి స్వస్థత దయచేయము, వారికి కావలసిన ఆహార పరిస్థితులను కల్పించమని ప్రార్థిస్తుంటున్నాం. వస్త్రములను దయచేయమని అడుగుతుంటున్నాం. ఏ కొరత లేకుండా కాపాడమని కూడా ప్రార్థిస్తుంటున్నాం. వారికి విరాళములు అందిస్తున్న వారిని బట్టి కూడా నీకు స్తోత్రములు. రెడ్ పరిచర్యను విస్తృతంగా జరిగించే దేవా, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. అలాగే తండ్రి కార్యవర్గం బట్టి ఆలోచన చేసే ప్రతి ఆలోచన సంఘ సేవకుల యొక్క క్షేమం కొరకై జరిగించే దేవుడవు కనుక నీకు వందనాలు. ఇప్పటి వరకైతే మా ప్రభు, ఏ సేవకుడు మా తండ్రి మరణమునకు గురి కాకుండా చేసినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. రాబోతున్న దినాలలో మేమందరం మా తండ్రి కలుసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నీవు మాకు చూపిస్తున్నటువంటి అనేక పరిచర్య ప్రాంతములను బట్టి నీకు వందనాలు. ఆశీర్వదించుము, బలపరచుము. మేము గొప్ప పరిచర్య రాబోతున్న దినాలలో జరిగించుకోవడానికి సహాయం చేయమని అడుగుతుంటున్నాం. నీ పరిచర్య ఆగిపోకుండా నిమిత్తమై నీ యొక్క సంఘ సభ్యులు ఇస్తున్నటువంటి విరాళములను బట్టి నీకు వందనాలు. వారు గుప్పిలిని విప్పే మనస్తత్వం వారికి దయచేసినందుకు కూడా నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. అంతగా రెండింతలుగా వారిని దీవించే దేవుడవు కనుక నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మా దేశము కొరకు, మా రాష్ట్ర నాయకుల కొరకు ప్రార్థిస్తుంటున్నాం నాయన. మంచి యోగ్యత వారికి దయచేయము, మంచి తలంపులు ప్రసాదించుము, మంచి పరిపాలన చేయటానికి సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మా ప్రభు దేశము సంక్షోభమైన పరిస్థితుల్లో ఉండాలని కూడా ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. దుఃఖకరమైన వాతావరణంని తప్పించమని, వారికి మంచి తలంపులను చేత పరిపాలించగలిగేటువంటి యోగ్యత దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. నమ్మదగిన దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రములు. ఆ రీతిగానే మా ప్రభు కర్ఫ్యూ ముగించిన వెంటనే మేము పంటలలో పనేటువంటి ప్రతి రైతు కొరకు కూడా ప్రార్థిస్తుంటున్నాం. వర్షములు రావాలి, ప్రతి చెరువు నిండాలి, నీరు మంచిగా ప్రవహించాలని ప్రార్థిస్తుంటున్నాం. బీడు భూములన్నీ కూడా దున్నబడాలని ప్రార్థన చేస్తుంటున్నాం. భౌతికంగా మాకు కావలసిన ఆహారమును సమకూర్చే దేవుడవు, నీకు స్తోత్రాలు. భౌతికంగా మా ప్రభు మీ సేవ చేయటానికి కూడా అవకాశం ఇవ్వమని మనవి చేసుకుంటూ ఉన్నాం తండ్రి. నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ ఉదయకాలమును మరొకసారి మా ప్రభు నీ వాక్యాన్ని వినడానికి సిద్ధపడిన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని, మాట్లాడమని, ఆధ్యాత్మికమైనటువంటి పరివర్తన ప్రసాదించమని యేసు దివ్యనామమున వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరము నిలుచుండి కీర్తన పుస్తకములో నుండి అన్ని కాలముల ఉన్న యెహోవా అనేటువంటి శ్రేష్టమైన కీర్తన, బేతాళ జాన్ గారు రచించినటువంటి సృష్టికర్త ప్రస్తుతిని గురించి మనం ఇంటి వద్దనే ఉండి నిలుచుండి పాడుకుందాం. Thank you.
సంఘ ప్రకటనలు ఈ రీతిగా ఉన్నవి. ఈ రోజున దేవుని వాక్యాన్ని రెవరెండ్ డాక్టర్ మృత్యుంజయ గారు మనకు వినిపిస్తారు. ఆ క్షణము కొరకై ఆ సమయం కొరకై మీరు సిద్ధపడవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. అలాగే సంఘ సేవ సంఘంలో ఉన్నటువంటి సంఘ ప్రతి సంఘ సభ్యునికి సేవకుల పక్షంగా అభినందనలు తెలియజేస్తుంటున్నాను. ఒక పిలుపు విన్న వెంటనే మీరు మీ విరాళములను పరిచర్య కొరకై ఇచ్చినటువంటి విరాళములను బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మీరు ఏ కారణము చేత ఆపివేయకుండా మీరు చూపించిన మంచి మనస్సును బట్టి మీకందరికీ కూడా వందనములు తెలియజేస్తుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ఇంకా పరిచర్య కొరకై కృషి చేసేటువంటి చేతులను అనుగ్రహించాలని మనసారా కోరుకుంటున్నాం. అలాగే దేవుని చిత్తమైతే అడల్ట్ బైబిల్ క్లాస్, వాస్తవానికి మనం వేసవి కాలంలో ఇలాంటి అడల్ట్ బైబిల్ క్లాస్ ఏర్పాటు చేసుకుంటాం. చాలామందికి అడల్ట్ బైబిల్ క్లాస్ ఉంటే బాగుంటుంది అనేక మాటలు చెబుతూ ఉంటున్నారు, మాట్లాడుతూ ఉంటున్నారు. ప్రార్థించండి, అనుకూలమైనటువంటి సమయంలో మనము కలుసుకోవడానికైనా ప్రయత్నం చేద్దాం. ఒకవేళ అలాంటి వీలు కాకపోతే ఇలాంటి మాధ్యమ చేతనైనా కానీ అడల్ట్ బైబిల్ క్లాస్ నిర్వహించడానికి కొరకై ప్రయత్నం చేస్తాం. వచ్చే ఆదివారం రోజున 9 గంటలకు మనము తిరిగి ఆన్లైన్ ద్వారా ఆరాధనలో పాల్గొంటాం. సంఘ కాపరి దేవుని వాక్య పరిచర్యను చేస్తారు. మన సంఘంలో చాలామంది కోవిడ్-19 చేత బాధపడిన వారు ఉన్నారు. కొద్దిమంది స్వస్థతలోకి నడిపించబడ్డారు. మరికొంతమంది గృహము దగ్గర క్వారంటైన్ టైంలో ఉన్నారు, విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. కొద్దిమంది ఆసుపత్రిలో ఉంటున్నారు. దేవుడు వారికి స్వస్థత అనుగ్రహించిన నిమిత్తమై ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. దేవుని చిత్తమైతే రాబోతున్నటువంటి శుక్రవారం రోజున మనము ఆన్లైన్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ ప్రే టైంలో 11 గంటలకు పాల్గొంటాం. ఇది అందరికీ ఆహ్వానం ఉంది, అందరూ దాంట్లో పాల్గొనవలసిందిగా మనవి చేస్తుంటున్నాను. వచ్చే శుక్రవారం 11 గంటల సమయము నుండి 1 గంట వరకు జరిగేటువంటి ప్రార్థన కూడికలో, ఆన్లైన్ ద్వారా జరిగేటువంటి ప్రార్థన కూడికలో ప్రతి సభ్యుడు, ప్రతి విశ్వాసి పాల్గొనవలసిందిగా మనవి చేస్తుంటున్నాను. దేవుడు ఆశీర్వాదములు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని నామ పేరట ప్రభురాత్రి భోజనంలో పాల్గొనేటువంటి కుటుంబీకులకు, వీక్షించున్న వారికి అందరికీ నీ క్రీస్తు నామ పేరట ఆహ్వానము తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి ఈ యొక్క మంచి పద్ధతిని, ఆయన మరణమును, పునరుత్థానమును, క్షమాపణను జ్ఞాపకం చేసుకోవడానికి ఇదొక మంచి అవకాశం ఇచ్చాడు. కనుక గృహంలో ఉన్నా, సహవాసంలో ఉంటూ ఉన్నా, ఎక్కడ ఉంటూ ఉన్నా ప్రభురాత్రి భోజనంలో పాల్గొనే వాళ్ళు ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన విమోచనను జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన క్షమాపణను జ్ఞాపకం చేసుకోవాలి, ఆఖరిగా ఆయన నామాన్ని ప్రచురం చేయటానికి కూడా మర్చిపోకూడదు అనే మాటను మీకు తెలియజేస్తుంటున్నాను. దేవుని యొక్క వాక్యంలోని భాగాన్ని చదువుతాను. అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘమునకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. అపొస్తలుడైన పౌలు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి దరిదాపుగా 28వ వచనం వరకున్న భాగాన్ని మీరు ఇంటి వద్దనే ఉన్నవాళ్ళు చదువుకోవాల్సిందిగా మనవి చేస్తుంటున్నాను. అయినప్పటికీ ఒకసారి నేను చదవడానికి నేను ప్రయత్నం చేస్తాను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో
వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలను. అలాగు చేసి రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, మహిమాన్వితుడా, నీకు వందనాలు. నీ సేవకుని చేత కొరింతీ సంఘానికి ఇవ్వబడిన భాగాన్ని మేము ఈ ఉదయ కాలమున చదువుకున్నాం. మమ్మను మేము పరీక్షించుకోవడానికి ఒక మంచి అవకాశం ఇచ్చావు, నీకు వందనాలు. గృహముల దగ్గర ఉన్న మేము దీనిని ఆచరించడానికి ఒక అవకాశాన్ని ఇచ్చినందుకు కూడా నీకు స్తోత్రములు. పరీక్షించుకొని ఈ పాత్రలోనిది మేము పుచ్చుకోవడానికి సహాయం చేయము. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలోని రెండు మూడు విషయాలు మాత్రమే జ్ఞాపకం చేస్తాను. ప్రభు రాత్రి భోజనంలో పాల్గొనే ప్రతి ఒక్కరు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. సిద్ధపాటు లేకుండా అయోగ్యంగా పుచ్చుకునే వాడికి అది మంచిది కాదు అనే విషయాన్ని కూడా అపొస్తలైన పౌలు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. కనుక దేవుడు ఒక్కొక్క రీతిగా ఒక్కొక్క వ్యక్తితో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు ప్రత్యేకంగా దేవుణ్ణి కలుసుకునే బల్ల, దేవుని యొక్క ఉపదేశమును పొందడానికి, ఆధ్యాత్మిక జీవితానికి దేవుడు చేసిన ప్రేమను, మరణమును జ్ఞాపకం చేసుకుని శుద్ధీకరించబడడానికి ఇదొక అవకాశము. కనుక దాన్ని బట్టి మనము సిద్ధపడవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. ఈ సిద్ధపాటు విషయం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు లేవియా కాండము 8వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుంటాం. రెండు అధ్యాయాలు దయచేసి ఇంటి దగ్గర ఉన్న ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాల్సిందిగా మనవి చేస్తుంటున్నాను. కారణం, దేవుడు అహరోనుని దేవుని పరిచర్య కొరకై, ఆయన యొక్క పరిచర్యలో అడుగు పెట్టడాని కొరకై సిద్ధపాటు పడినటువంటి విషయాలు ఆ రెండు అధ్యాయాల్లో లిఖించబడి ఉన్నవి. అహరోను యాజక ధర్మాన్ని నెరవేర్చడానికి సిద్ధపడుతూ ఉంటున్నప్పుడు మోషే ఆయనకు సెలవిచ్చిన పద్ధతి ప్రకారంగా లేవియ కాండము 9వ అధ్యాయాన్ని చదువుకోవాల్సిందిగా మనవి చేస్తుంటున్నాను. తనకు తాను పరీక్షించుకోవాలి, అలాగనే ఆ పశ్చాత్తాపము కలిగి ఉండాలి. అలాగుననే ఆ దేవునితో సరి అయినటువంటి సంబంధం, రికన్సిలియేషన్ పొందడానికి కొరకే దేవుడు ఆ రీతిగా జ్ఞాపకం చేస్తాడు. ఒకవేళ ప్రశ్న అలా ఉన్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంది, ఎందుకు నేను ఇలా చేయాలి అనే ప్రశ్న మనకు రావచ్చు. ఆది కాండం 1-3 అధ్యాయాలు చదువుతుంటున్నప్పుడు మానవుని కలుగ చేసిన విధానం చూస్తూ ఉంటున్నప్పుడు మట్టిగా ఉన్నటువంటి మన శరీరములలో, మన నాసిక రంధ్రములలో దేవుడు ఊదిన శ్వాస, దేవుని శ్వాసను మనము కలిగి ఉన్నాము. కాబట్టి దేవుణ్ణి కలుసుకునేటప్పుడు మనం తప్పకుండా సిద్ధపడవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. కనుక అహరోను యాజక ధర్మాన్ని నెరవేర్చడానికి కొరకై తాను సిద్ధపడిన విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. హీ ప్రిపేర్డ్ హిమ్సెల్ఫ్ టు ప్యూరిఫై హిమ్సెల్ఫ్ టు మీట్ గాడ్. దేవుని సముఖంలో ఆ రీతిగా సిద్ధపడ్డాడు. రెండవ విషయం కూడా జ్ఞాపకం చేస్తాను. ఇస్రాయేలీలు ఈజిప్ట్ నుంచి విడుదల పొందిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ సీనాయ పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు కలుసుకునే కొండ దగ్గర మోషే వాళ్ళతో మాట్లాడి ఇలితిగా చెప్తాడు. రేపు మనం, అనగా 3 దినముల తర్వాత, మోషే కొండ ఎక్కనై ఉంటున్నాడు. కనుక మోషే తన ప్రజలతో ఇలితిగా చెప్తాడు, 3 దినముల తర్వాత మనం కలుసుకోబోతున్నాం. దేవుడు దిగి వస్తాడు, సీనాయి కొండ మీద మాట్లాడతాడు. కనుక మీరు కొండ కిందని మీరు ఉంటారు, నేను పైన ఉంటాను. దేవుడు మాట్లాడేటప్పుడు మీరు సిద్ధపడవలసిందిగా కూడా మన చేస్తూ ఉంటాడు. కనుక మౌంట్ సీనాయి దగ్గర వాళ్ళు కలుసుకోవడానికి సిద్ధపడుతూ ఉంటున్నప్పుడు 3 దినముల సమయం వాళ్ళు తీసుకున్నారు. దేవుడు మాట్లాడే స్వరం వాళ్ళకి వినబడుతుందో మనకు తెలియదు, కానీ మొత్తానికైతే దేవుడు మోషేతో మాట్లాడి దిగి వచ్చిన పరిస్థితి మనకు కనిపించబడుతుంది. కానీ ఆ ఇస్రాయేల్ జనాంగం మాత్రం తప్పకుండా సిద్ధపడవలసిన పరిస్థితి ఏర్పడ్డది. ఆ సిద్ధపాటు 3 డేస్, 3 దినములు జరిగింది అనే విషయం మనకు వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. కనుక ఈ గృహం దగ్గర ఉన్న మనమందరం, సహవాసంలో ఉన్న వాళ్ళందరూ తమ్మును తాము పరీక్షించుకొని ఈ పాత్రలోనిది పుచ్చుకోవడానికి కొరకై సిద్ధపడవలసిందిగా మనవి చేస్తుంటున్నాను. సిద్ధపాటు లేకుండా పాల్గొనడం అది మంచిది కాదు. కనుక తప్పకుండా దానిలో పాల్గొనేటప్పుడు అందరము సిద్ధపాటు కలిగి ఉండి దేవుని యొక్క సహవాసంలో సిద్ధపాటుతో పాటు ఆత్మీయ పరీక్ష చేసుకొని, పశ్చాత్తాపాన్ని జ్ఞాపకం చేసుకొని, రికన్సిలేషన్, దేవునితో
సహవాసం పొందుకోవడానికి కొరకే సిద్ధపడవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. క్వైర్ వారందరితో పాటు కలిసి సిల్వ చెంత నేసువ అనే శ్రేష్టమైన సంగీతం క్వైర్ వారితో పాటు కలిసి పాడుతుంటుండగా పరిచారకులు ఈ పాత్రను మన యొద్దకు తీసుకొని వస్తారు. 340వ సంగీతం సిల్వ చెంత నేసువ చేర్చి నన్ను నుంచు అనే సంగీతం క్వైర్ వారు పాడుతూ ఉంటున్నప్పుడు పరిచారకులు మన యొద్దకు వస్తారు. పరిచారకులు మనకిచ్చినటువంటి చిహ్నములను పరీక్షించుకుంటూ పుచ్చుకోవడానికి కొరకే సిద్ధపడదాం. ఆరాధన చేసేటువంటి మంచి సమయము. పరమగీతములు 5వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. పరమగీతములు 5వ అధ్యాయం 9వ వచనం ఆఖరి భాగం 10వ వచనాన్ని చదువుతాను. హౌ బ్యూటిఫుల్ హ్యాండ్సమ్ ఈజ్ అవర్ గాడ్. ఈ రీతిగా వాక్యము ఉంది. ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి, నీ ప్రియుని విశేషమేమి అనగా మనం ఆరాధిస్తున్నటువంటి దైవం యొక్క విశేషత ఏంటిది అనే ప్రశ్నతో ప్రారంభించబడింది. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతనిని గుర్తింపవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షము వలె కృష్ణ వర్ణములు కలిగి ఉన్నటువంటివి. అలాంటి దేవుని మనమందరము కలిసి క్వైర్ వారితో పాటు కలిసి ఆరాధన చేద్దాం.
ఈ ఉదయకాలమున దైవ వర్తమానమును మన సంఘ సభ్యులు దేవుని సేవకులు ఐటినరీ ప్రీచర్గా ఉంటున్నటువంటి రెవరెండ్ డాక్టర్ మృత్యుంజయ గారు సిద్ధపడి వచ్చి ఉంటున్నారు. వారు దేవుని వర్తమానాన్ని మనకు అందింపచేస్తారు. వర్తమానము తదుపరి దైవాశీర్వాదములు కూడా వారే మనకిస్తారు. కనుక దయచేసి మీ నోట్బుక్స్ పెన్స్ దగ్గర పెట్టుకొని వర్తమానము అందించేటప్పుడు నోట్స్ రాసుకోవాల్సిందిగా మనవి చేస్తుంటున్నాను. వాక్యము వినగలిగేటువంటి చెవులు, చూచేటువంటి నేత్రములు, దేవుని చూచే నేత్రములు దేవుడు మీకు ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. దైవాశిస్సులు మీకందరికీ కలుగునుగాక. ఆమెన్. యేసుక్రీస్తు ప్రభుని శ్రేష్టమైన నామములో ప్రభునందు ప్రియులైన మన ఫెయిత్ బాప్టిస్ట్ సంఘ విశ్వాస సమాజానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ కోవిడ్ కాలమందంతటిలో మనము హౌస్ బౌండ్ అయి ఉంటూ వ్యక్తిగత వాక్య ధ్యానాలు, కుటుంబ ప్రార్థనలు కలిగి ఉంటూ మన సంఘ నాయకత్వం ప్రతి ఆదివారం మన కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఆరాధనా క్రమాన్ని మన ఇంటిలోనే మనం ఉంటూ ఆ సంఘ సహవాసాన్ని అనుభవిస్తూ ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటున్న ఈ మంచి సదుపాయాన్ని బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మన సంఘ కాపురులు, నాయకత్వము, యావన్ మందికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో కొన్ని నిమిషాలు బహు సంక్షిప్తంగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి మన హృదయాలను ఆయత్తపరచుకోవాలని నేను ఆశపడుతుంటున్నాను. మీ చేతుల్లో బైబిళ్లను కలిగి నోట్బుక్ పెన్ కూడా ఉంచుకొని మీరు మీ మొబైల్ లేదా మీ టీవీ ముందు కూర్చొని మందిరంలో ఎలాగైతే మనము భక్తి ప్రపత్తులతో ఆద్యంతం కూర్చొని ఆరాధనలో పాలు పొందుతామో అలాగే ఈ మాధ్యమ ముఖాన జరుగుతుంటున్న ఆరాధనలో కూడా అలాగే అదే భక్తి ప్రపత్తులతో శ్రద్ధతో కూర్చొని ఆరాధనలో భాగస్థులం కావాలని నేను ఆశిస్తుంటున్నాను. నేను ఈ పూట పాత నిబంధన గ్రంథంలోని ఒక చారిత్రక సన్నివేశాన్ని మన ముందుకు తీసుకురావాలని ఆశపడుతుంటున్నాను. దాని గురించి ఈ మధ్యకాలంలో నేను ధ్యానం చేస్తూ ఉంటే వాటి ఆత్మీయ పాఠాలను మీ ముందు పంచుకోవాలని ప్రభువు ప్రేరణతో మీ ముందు నిలబడి ఉన్నాను. మనం చరిత్ర గనుక చూస్తే చరిత్రలో మహా గొప్ప యుద్ధాలు జరిగాయి. ఆ యుద్ధాలన్నీ పోరాడి చివరికి ఎవరో ఒకరు జయించిన యుద్ధాలే. జర్మనీ, ఆస్ట్రియా, హంగేరి, బల్గేరియా, టర్కీ, విన్నారా ఈ దేశాలు? నేను ఈ దేశాల పేర్లు చెబుతుంటేనే మీకు విషయం అర్థం కావాలి. ఈ దేశాలన్నీ ఒకవైపు ఉన్నాయి. ఆ తర్వాత ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా, రొమేనియా, ఇటలీ, జపాన్, అమెరికా, ఈ దేశాల కూటమి అంతా మరోవైపు. ఈ మహాయుద్ధం 28వ తారీఖు జూలై నెల 1914 సంవత్సరంలో ప్రారంభమై 11వ తారీఖు నవంబర్ నెల 1918 ముగిసింది. అంటే 4 సంవత్సరాల 3 నెలల 13 రోజులు యుద్ధం జరిగింది. ఇందులో 2 కోట్ల మంది మరణించారు. 2 కోట్ల 10 లక్షల మంది గాయాల పాలయ్యారు. పోరాడి 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 చివరికి ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా, జపాన్, అమెరికా ఈ కూటమి గెలిచింది. అదే మొదటి ప్రపంచ యుద్ధం. ఇక మరొక యుద్ధం నాకు గుర్తుకొస్తుంది, చరిత్రలో జరిగింది. అది జర్మనీ, ఇటలీ, జపాన్, ఈ దేశాలన్నీ ఒకవైపు, ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా, సోవియట్ యూనియన్, కొంతమేరకు చైనా, ఈ దేశాలేమో మరోవైపు. ఈ మహాయుద్ధం
ఒకటవ తారీఖు సెప్టెంబర్ నెల 1939లో ఇది మొదలైంది. రెండవ తారీఖు సెప్టెంబర్ నెల 1945లో ఇది ముగిసింది. ఆరు సంవత్సరాల ఒక రోజు ఈ యుద్ధం జరిగింది. ఇందులో 6 కోట్ల మంది ప్రజలు మరణించారు, 2 కోట్ల 50 లక్షల మంది గాయాల పాలు అయ్యారు. సంగమ ఈ రెండవ యుద్ధంలో కూడా పోరాడి 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 చివరికి ఫ్రాన్స్, బ్రిటన్, సోవియట్ యూనియన్, అమెరికా ఈ కూటమి గెలిచింది. అది రెండో ప్రపంచ యుద్ధం. ఇకపోతే లేటెస్ట్గా ఈ సంవత్సరం మే నెలలో, అనగా ఇదే నెలలో, ఇస్రాయేలు ఒంటరిగా ఒకవైపు, హమాస్ తీవ్రవాదులు పాలస్తీనా దేశం మరోవైపు ఈ పోరాటం 11 రోజులు జరిగింది. చివరికి 21వ తారీఖు మే నెలలో, అనగా ఈ నెలలో, యుద్ధ విరమణ ఒప్పందం జరిగింది. 243 మంది పాలస్తీనీయులు మరణించారు, మరికొన్ని వందల మందికి గాయాలు అయ్యాయి. ఇటు ఇస్రాయేలు వైపు 12 మంది మరణించారు. ఈ యుద్ధం కూడా పోరాడి 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 చివరికి ఇస్రాయేలు దేశం గెలిచింది. ఇది ఓ మినీ యుద్ధం. నేనేం మాట్లాడుతున్నానని మీరు అనుకుంటున్నారు ప్రిల్లారా? చిన్న పెద్ద దేశాలు చిన్న పెద్ద యుద్ధాలు చేసి అవి పోరాడి గెలిచాయి. ఇది మనకు చరిత్ర చెబుతున్న సత్యం. ప్రపంచ చరిత్రలో మరో యుద్ధానికి కూడా సాక్షి బైబిల్లో ఆ యుద్ధాన్ని మనం చూస్తాం. కాకపోతే తేడా ఏంటి అని అంటే, ఈ యుద్ధం పోరాడకుండానే గెలవడం జరిగిన యుద్ధం. వింతగా ఉంది కాదు? అవును, ఇది వింతే. ఇది నిజంగా అద్భుతమే. దీని వివరాలు మనం చూద్దాం, కానీ ఇది నిజంగా జరిగిన యుద్ధం. అందుకే ఈ పూట ఈయన సంక్షిప్త వర్తమానానికి నేను పెడుతున్న టైటిల్ ఏంటి అని అంటే, పోరాడని యుద్ధం, గెలవని విజయం. అంటే అర్థం ఏంటంటే, ఈ యుద్ధం నిజంగా పోరాటం జరగలే, అనగా దేవుని ప్రజలు ఈ యుద్ధంలో వారు పోరాడలేదు. అందుకే పోరాడని యుద్ధం అని అంటున్నాను. గెలవని విజయం అంటే నిజంగా దేవుని ప్రజలు, ఈ బైబిల్లో చూపిన ప్రజలు, వారు పోరాడకుండగానే ఇది వారికి దక్కిన విజయం అన్నమాట. వారు యుద్ధరంగములో పోరాడి గెలవగా వచ్చిన విజయం కాదు ఇది. వారు యుద్ధరంగములో పోరాడిన నిజమైన యుద్ధంగా అది వారికి లేదు, కానీ వారు విజయాన్ని పొందుకున్నారు. చరిత్రలో ఎన్నో యుద్ధాలు అటు ఇటు వారు పోరాడి గెలిచినవిగా ఉంటే, పరిశుద్ధ గ్రంథములో బహువిచిత్రంగా కొన్ని సంఘటనలు మనకు కనిపిస్తాయి. అందులో వారు పోరాడలేదు, కానీ విజయాన్ని వారు స్వంతం చేసుకున్నారు అన్న సంఘటనలు చారిత్రకంగా మనకు కనిపిస్తాయి. ప్రియ సంఘమా, మన జీవితాల్లో తీవ్రమైన వ్యధలు, ఉపద్రవాలు, విపత్తులు, శోధనలు ఇవన్నీ ఎదురైనప్పుడు మన ప్రార్థనలో దేవుణ్ణి ఎలా సమీపించాలో, కత్తిపట్టి పోరాడకుండానే దేవుని జోక్యాన్ని, దేవుడిచ్చే విజయాన్ని ఎలా పొందుకోవాలో ఒక రాజు కథ చదివితే మనకు బాగా అర్థమవుతుంది. కత్తి పట్టలేదా? అవును, నిజంగానే కత్తి పట్టలేదు. ఇనుముతో చేసిన కత్తి వారు పట్టలేదు. ఆయుధాలేమీ వారు పట్టనే పట్టలేదు. అయినా దేవుని విజయం వారిని వరించింది. అదెలా అంటే, అతడు ప్రార్థన అనే ఆయుధాన్ని పట్టాడు,
తనకే మతిపోయిన రీతిలో కడు అద్భుతమైన విజయాన్ని ఆ రాజు సొంతం చేసుకున్నాడు. ఆయన జీవితంలోని ఒక ఇతివృత్తాన్ని గనుక మనం తెలుసుకుంటే, ప్రార్థన అను ఏకైక ఆయుధంతో ఆయుధస్థులైన ఒక మహాసైన్యాన్ని ఎలా జయించాడో మనకు బోధపడుతుంది. రెండు దిన వృత్తాంతములు 17-20 అధ్యాయాల్లో ఆ రాజు గురించి మనం చదువుతాం. మొత్తం 4 అధ్యాయాలు అతనికి, ఆ ప్రజలకు, ఆ రాజ్యానికి కేటాయించారు. ఎవరు ఆ రాజు? మీలో చాలామందికి నేను మాట్లాడుతూ ఉంటుండగానే బహుశా మీకు వెంటనే స్ఫురించి ఉండొచ్చు, నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో. ఎస్, అతడే యెహోషాపాతు గురించి కొన్ని ప్రాథమిక విషయాలు మనం చూస్తే, ఇతడు బైబిల్ చరిత్రలో యూదారాజు అని రాయబడింది. యూదాను పరిపాలించిన రాజుల్లో మనకు తెలిసినట్టుగానే మంచి రాజులు ఎక్కువ, అలాగే ఇశ్రాయేలును పాలించిన రాజుల్లో చెడ్డ రాజులు ఎక్కువ. ఈ విషయం మనకు తెలుసు. యూదాను పాలించిన మంచి రాజుల్లో ఒక మంచి రాజు ఈ యెహోషాపాతు. ఇతని మంచితనాన్ని మనం గురించి మాట్లాడుకోవాలనంటే ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే సరిపోతుంది. అది రెండు దినవృత్తాంతముల గ్రంథము 19:4 మనం చూస్తాం. అక్కడేమనుంది? యెహోషాపాతు యెరూషలేములో నివాసము చేయుచు బెయేర్షెబా నుండి ఎఫ్రాయిము మన్యము వరకు జనుల మధ్యను సంచరించుచు వారి పితరుల దేవుడైన యెహోవా వైపునకు వారిని మళ్ళించెను అని ఉంది. ఈ ఒక్క మాట చాలు యెహోషాపాతు యొక్క మంచితనాన్ని మనం అర్థం చేసుకోవడానికి. ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్ ఇలా చెబుతుంది, యెహోషాపాత్ లివ్డ్ ఎట్ జెరూసలేం అండ్ హీ వెంట్ అవుట్ అగైన్ అమాంగ్ ద పీపుల్ ఫ్రమ్ బెయేర్షెబా టు ది హిల్ కంట్రీ ఆఫ్ ఎఫ్రాయిం అండ్ బ్రాట్ దెమ్ బ్యాక్ టు ది లార్డ్ అని ఉంది. మీకు అర్థమై ఉండాలి, యెహోషాపాతు ఇశ్రాయేలీయుల 12 గోత్రాలలో విడిపోయిన తర్వాత దక్షిణ దేశమైన యూదా బెన్యామీను గోత్రీకులను పాలిస్తూ యూదా దేశంలోని ఈ తట్టు నుండి ఆ తట్టు వరకు, మీరు కనుక బైబిల్లో చివరిలో కనాను విభజన మ్యాప్ కనుక చూస్తే అక్కడ బెయేర్షెబా దక్షిణ యూదా దేశానికి దక్షిణాన ఉంటుంది. యూదా దేశమే దక్షిణాన ఉంటే ఆ యూదా దేశానికి దక్షిణాన క్రిందన బెయేర్షెబా ఉంటుంది. ఇక ఎఫ్రాయిము మన్యమేమో ఈ దక్షిణ యూదా దేశానికి ఉత్తరాన ఉంటుంది. ఇది ఆ నైసర్గిక భౌగోళిక పరిస్థితి. అంటే యెహోషాపాతు అదే పనిగా తన యూద దేశపు దక్షిణ భాగమైన బెయేర్షెబా నుండి ఉత్తర భాగమైన కొన అయిన ఎఫ్రాయిము మన్యము వరకు, అనగా యూద దేశపు దక్షిణ కొన నుండి ఉత్తర కొన వరకు పైకి క్రిందికి తిరుగుతూ సంచరిస్తూ ఉన్నాడు. ఒక పని మీద అతడు తిరుగుతూ ఉన్నాడు రాజైన యెహోషాపాతు. అదేంటయ్యా ఆ పని అనంటే, తన దేశ ప్రజలైన యూదా బెన్యామీను గోత్రికుల్ని వారి పితరుల దేవుడైన యెహోవా వైపునకు మళ్ళిస్తూ ఉన్నాడు. హీ బ్రాట్ దెమ్ బ్యాక్ టు ది లార్డ్. అక్కడ మళ్ళించెను అని ఉంది, అనగా ఆ పనిలో యెహోషాపాతు సఫలుడయ్యాడు. సంఘమా, ఇది చాలు. దక్షిణ దేశాన్ని పాలించిన మంచి రాజులలో యెహోషాపాతు యొక్క మంచితనాన్ని చెప్పడానికి, ఇతడు మంచి రాజో కాడో తేల్చి చెప్పడానికి ఈ వచనం ఒకటి చాలు.
క్రొత్త నిబంధనలో నాకు ఒక సంఘటన గుర్తుకొస్తుంది. అపోస్తలుడైన పౌలు థెస్సలోనిక అనే ప్రాంతంలో సంఘాన్ని కట్టి వారికి ఒక ఉత్తరాన్ని రాస్తూ 9వ వచనములో ఇలా అంటాడు. థెస్సలోనిక సంఘాన్ని ఉద్దేశిస్తూ, విగ్రహారాధికులైన థెస్సలోనికయులను నిజమైన దేవుని వైపుకు మళ్ళించిన పౌలు అక్కడ మనం చూస్తాం. అని అంటాడు, మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడును అగు దేవునికి దాసులగుటకు. అదన్నమాట పౌలు తన పరిచర్యలో థెస్సలోనిక విగ్రహారాధనలో ఉన్న వారిని సత్యవంతుడును జీవము గలవాడును అయిన దేవుని వైపుకు నడిపించిన ఒక గొప్ప మిషనరీ. అలాగే పాత నిబంధనలో దక్షిణ విభజన దేశము అయిన యూదా బెన్యామీను రెండు గోత్రాల ఆ భౌగోళిక స్వరూపము కలిగిన ప్రాంతాన్ని పాలిస్తూ ఉన్న యెహోషపాతు, దక్షిణాన ఉన్న బెయర్షబా నుంచి ఉత్తరాన ఉన్న ఆ మన్యము వరకు, షేయిరు మన్యము వరకు కూడా వెళుతూ వెళుతూ ఆ వారినందరినీ దేవుని వైపుకు మళ్ళిస్తూ ఉంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక మాట మనం ఆగి ఆలోచించుకుందాం. ఒక రాజు పాత నిబంధనలో దారి మళ్ళిన యూదా జనులను తిరిగి తమ పితరుల దేవుడైన యెహోవా వైపుకు మళ్ళించాడు అని చదువుకున్నాం. అలాగే అసలు ఈ జీవము కలిగిన దేవుడిని బొత్తిగా ఎరగని థెస్సలోనికలోని విగ్రహారాధికులను వారి సృష్టికర్త అయిన దేవుని వైపునకు పౌలు మళ్ళించి రాస్తున్నాడు. మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడును అగు దేవుని వైపుకు మీరు మళ్ళీ ఆయనకు మీరు దాసులయ్యారు. సంఘమా, ఈ దినాన్న మనము ఈ పరిచర్యలో ఉండవలసిన వారమై ఉన్నాం. పాత నిబంధనలో రాజుల కాలం ఉంది. ఆ రాజుల కాలములో రాజు తన ప్రజలను పాలిస్తూ దేవుని ప్రతినిధిగా అబ్రహాము నుంచి వారసత్వముగా వస్తుంటున్న ఆ ప్రజానీకానికి పితరుల దేవుడైన యెహోవా వైపు నుండి మరలకుండా మరలిన వారిని తిరిగి వారిని ఆ యెహోవా దేవుని వైపుకు మళ్ళించే పనిలో వారు ఉన్నారు. ఈ దినాన్న మనకు రాజులు లేరు. ఈ దినాన్న విశాలమైన భారతదేశంలో మనం ఉన్నాం. ఇది దీనిపైన మనకు ఆధిపత్యం లేదు, మనం నాయకులంగా లేము. కానీ క్రైస్తవ సంఘములో మనము నాయకులంగా ఉన్నాం, క్రైస్తవ సమాజములో మనము నాయకులంగా ఉన్నాం. నాయకుడంటే ఎవరు? సత్యాన్ని ఎరిగిన వాడు. నాయకుడంటే ఎవరు? జీవము కలిగిన దేవునిని ఎరిగినవాడు. నాయకుడంటే ఎవరు? తన ప్రజలు పితరుల దేవుడైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడైన యెహోవా నుండి, ఆయన పంపిన తన ప్రియకుమారుడైన రక్షకుడైన యేసు నుండి దూరముగా మరలిన ప్రజలను తిరిగి ఆయన వైపుకు చేర్చుకోవడం అనే పనిలో మనం ఉండాలి. యెహోషపాతు దేవునిని విడిచి మరలిపోయిన ప్రజలను మరలా వెనుకకు దేవుని దగ్గరకు మళ్ళించే పనిలో ఉన్నాడు. అందుకోసం ఇటు బెయర్షబా నుంచి అటు పైన మన్యము వరకు, ఎఫ్రాయిము మన్యం వరకు వెళుతూనే ఉన్నాడు. తిరుగుతూ తిరుగుతూ ఉంటున్నాడు. ఎంత మంచి రాజు! ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం కూడా ఎవరును జీవము కలిగిన దేవుడైన యేసుక్రీస్తు నుంచి విడివడి పోకుండునట్లుగా, ఏ కారణం చేతనైనా బలహీనబడి బ్యాక్ స్లైడ్ అవుతూ ఉంటున్న సంఘములోని విశ్వాసులను మరలా పనిగట్టుకుని, బెయర్షెబా నుంచి ఎఫ్రాయిము మన్యానికి యెహోషపాతు వెళుతూ వస్తూ ఉన్న రీతిలో మనం కూడా అలాంటి వారిని తిరిగి సమకూర్చే పనిలో మనము బిజీగా ఉండాలి. అండ్ దట్ ఈస్ ద మినిస్ట్రీ ఆఫ్ ద చర్చ్. And that is the ministry of the Christian family in the church. Christava vyaktigata, Christava kutumba, Christava sangha pradhanamaina paricharya ide.
ఉచితంగా రక్షించబడిన వారై సంఘ సహవాసంలోనికి వచ్చిన వారు ఆ క్రీస్తు ప్రభునితో అంటుకట్టబడి ఉన్నట్లుగా సంఘం జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి ఒకవైపు అయితే, మరొక వైపు ఎవరైనా చతికిల పడి జారిపోతూ ఉంటున్న పరిస్థితుల్లో వారిని తిరిగి ప్రభు వైపుకు మళ్ళించే పని సంఘ కాపురులు, సంఘ నాయకులు, సంఘము ప్రతి ఒక్క వ్యక్తి చేయాల్సిన పని అయి ఉంది. యెహోషాపాతు ఈ గొప్ప సత్యాన్ని మనకు నేర్పిస్తున్నాడు. అందుకే ఆయన మంచి రాజు అయ్యాడు. దక్షిణ ఇశ్రాయేలు ప్రాంతాన్ని పాలించిన యెహోషాపాతు రాజు. మీరు ఆ భాగాలు కనుక చదివితే అక్కడ సరిగ్గా అదే సమయంలో యెహోషాపాతు ఏలుతున్న యూదా రాజ్యానికి ఆపోజిట్లో, అనగా ఉత్తర ఇశ్రాయేలు రాజ్యాన్ని మరో రాజు పాలిస్తూ ఉన్నాడు. అతడి పేరు ఆహాబు. ఇతడు గురించి నిజానికి మనం తడుముకోకుండానే చెప్పొచ్చు ఏమని, ఇతడు ఒక చెడ్డ రాజు అని. ఇతడు గురించి ఒక కామన్ స్టేట్మెంట్ బైబిల్లో కనిపిస్తుంటుంది. అదేంటంటే 1 రాజులు గ్రంథము 16:30 1 రాజులు 16:30 అక్కడేమని ఉంటుందంటే, ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను అని ఉంది. ఈ వచనం చదవగానే మీకు అర్థమైపోతుంది, ఉత్తర ప్రాంతమైన ఇశ్రాయేలు 10 గోత్రాలను పాలిస్తున్న అదే కంటెంపరీ కింగ్ అనబడిన ఆహాబు అతడు యెహోవా దృష్టికి చెడుతనము చేసెను అని ఉంది. ఆ క్రింద వచనం 31 చదివితే, చెడ్డ రాజుల్లో మహా చెడ్డోడైన నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుటకు స్వల్ప సంగతి అని అనుకొని అన్యదేశమైన సీదోనీయుల రాజైన యద్బయలు కుమార్తె అయిన యెజెబెలును పెళ్ళాడి బయలు దేవతను పూజిస్తూ బయలుకు మొక్కుతూ ఆహాబు ఉన్నాడు. వీళ్ళిద్దరూ చెడిపోయి యావత్ ఉత్తర ఇశ్రాయేలు 10 గోత్రాలను వారి పితరులైన దేవుడైన యెహోవా నుండి వారిని దూరం చేస్తూ బయలుకు దగ్గర చేస్తూ వస్తూ ఉన్న పరిస్థితి. ఆహాబు యెజెబెలులకు క్రింద దక్షిణ ఇశ్రాయేలులో ఉన్న యూదా బెన్యామీను ఈ 2 గోత్రాలను పాలిస్తున్న యెహోషాపాతేమో వారి పితరుల దేవుడైన యెహోవా వైపుకు వారిని మళ్ళిస్తూ ఉంటే, ఉత్తర ప్రాంతాన ఉన్న ఆహాబు ఆ 10 గోత్రాల ప్రజలను బయలు వైపుకు నడిపిస్తున్నాడు. వైల్ ఇన్ ది నార్దర్న్ ఇస్రాయెల్ ద కింగ్ అహాబ్ వాస్ డ్రైవింగ్ ది 10 ట్రైబ్స్ ఆఫ్ ఇస్రాయలైట్స్ అవే ఫ్రమ్ దేర్ గాడ్. ఎగ్జాక్ట్లీ ఎట్ ద సేమ్ టైమ్ ఇన్ ది సదర్న్ ఇస్రాయెల్ ద కింగ్ జెహోషాపాత్ వాస్ బ్రింగింగ్ హిస్ 2 ట్రైబ్స్ ఆఫ్ ఇస్రాయలైట్స్ బ్యాక్ టు దేర్ గాడ్. సీ ద కాంట్రాస్ట్. మంచి రాజైన యెహోషాపాతు దారి మళ్ళిన తన ప్రజల్ని తిరిగి దేవుని వైపుకు తిప్పి ఆ పనిలో అతడు ఉంటే, చెడ్డరాజైన ఆహాబు తన ప్రజల్ని అప్పటికే 12 సంవత్సరాలు వీడికి ముందు ఉమ్రీ అనే రాజు హయాంలో పూర్తిగా చెడిపోయిన ఇశ్రాయేలీల్ని, ప్రక్క సీదోను అన్యరాజు కూతుర్ని పెళ్ళాడి మొత్తం చెడి ప్రజల్ని ఇంకా ఎక్కువగా చెడగొట్టాడు. ఏకంగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా స్థానంలో బయలును కూర్చోబెట్టాడు. ఇప్పుడు మనకు అర్థం కావాలి, ఎలాంటి కాంటెక్స్ట్లో యెహోషాపాతు తన ప్రజల్ని జాగ్రత్తగా దేవుని వైపుకు తిప్పుకుంటూ వచ్చాడు. సంఘమా, అయితే ఇంత మంచి రాజు యెహోషాపాతు ఒకసారి తప్పుడు వ్యూహాలు రచించుకొని ఎవరితోనైతే అలాంటి పరిస్థితుల్లో చెయ్యి కలపకూడదో అదే ఆహాబుతో చెయ్యి కలిపాడు. ఇక్కడే ఈ యెహోషాపాతు రాజు బొక్క బోర్ల
పడ్డాడు. ఈ యెహోషాపాత్ ఏం చేసాడో తెలుసా? తన కొడుకును ఆహాబు యెజెబెలుల కూతురు అనబడిన అతల్యకిచ్చి పెళ్లి చేశాడు. ఈ అతల్య ఉంది చూశారు, ఈ అతల్య వాళ్ళ అమ్మను మించిపోయిన క్రూరురాలు. ఎంత క్రూరురాలంటే, ఈమె సింహాసనానికి వచ్చినప్పుడు దావీదు గోత్రములోని ఇక రాజులయ్యే అవకాశం ఉన్న వారిని అందరినీ చంపించింది. ఒక్కడే మిగిలిపోయాడు, అతడు యోవాష్. ఈ యోవాషు ఆ టైంలో ఎక్కడో దాక్కుని ప్రాణాలు దక్కించుకున్నాడు. కానీ నేనంటాను అతడు దాక్కోవడం కంటే దేవుడే తన వాగ్దాన యూదా గోత్రము కొనసాగునట్లు యోవాషును దాచాడా అని అనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత యూదాకు యోవాషు రాజయ్యాడు, అది వేరే విషయం. కానీ ఒక్కసారి ఊహించండి, యూదా ప్రజలకు రాజు అయ్యే వారిని అందరినీ చంపాడు, ఈ యోవాషును కూడా చంపి ఉండినట్లయితే ఏం జరిగి ఉండేది అక్కడ? యూదా బెన్యామీను గోత్రాన్ని పాలించడానికి రాజు అంటూ ఉండేవాడు కాడు. కానీ దేవుని యొక్క వాగ్దానము, అబ్రహాముకిచ్చిన వాగ్దానము, ఇస్సాకుకిచ్చిన వాగ్దానము, యాకోబుకిచ్చిన వాగ్దానము, ఆ తర్వాత దావీదుకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ఈ యూదా గోత్రములో సింహాసనం మీద నిత్యము పాలించున్నట్లుగా ఎవరో ఒకరుంటారు అని దేవుడు చెప్పాడు. ఏ రాజు ఉండని పరిస్థితులు ఉండవు అని చెప్పాడు. కానీ అతల్య దేవుని యొక్క ఆలోచనలకు భిన్నంగా పనిచేస్తూ యూదా గోత్రాన్ని పాలించు రాజులు ఎవరు ఉండకూడదు అని దేవుని ఆలోచనకు భిన్నంగా అతల్య ప్రవర్తించడం మనం చూస్తున్నాం. అలాంటి ఆహాబు యెజెబెలుల కూతురైన అతల్యకు తన కొడుకును ఇచ్చాడు. యెహోషాపాతు ఘోరమైన తప్పిదాన్ని చేశాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, పండితులు అంటారు మంచి రాజైన యెహోషాపాతు చెడ్డ రాజైన ఆహాబుతో 1,000 మందితే జరిగిన ఆ బీభత్సకరమైన చారిత్రక తప్పిదాన్ని ఇవాళ మనం కళ్ళకు కట్టినట్లుగా చూస్తున్నాం అని అంటారు. రెండోది ఏం చేశాడు? తన కొడుకును యెహోషాపాతు ఆహాబు కూతురికిచ్చి పెళ్లి చేయడం అదొక ఘోరమైన తప్పిదం అయితే, రెండోది యెహోషాపాతు ఆహాబు కొడుకైన అహజ్యాతో ఆర్థిక లావాదేవీలు నడిపాడు. ఒక అవగాహన ఏంటంటే, యూదా మంచి రాజైన యెహోషాపాతు ఇశ్రాయేలు చెడ్డ రాజైన ఆహాబును దారిలోనికి తెచ్చి విడిపోయిన రాజ్యాల్ని మరలా ఏకం చేయాలన్న మంచి ఉద్దేశమే యెహోషాపాతుకు ఉంది. కానీ తాను తొందరపడి తెలివి తక్కువగా వ్యవహరించాడు. ఈ విషయంలో దేవుని ఆలోచనని యెహోషాపాతు తీసుకోకుండా తనకు తోచినట్టుగా అడుగులు ముందుకేసి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు అంటారు బైబిల్ పండితులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆహాబు యెహోషాపాతుతో అంటాడు, యెహోషాపాతు ఇప్పుడు బంధువులయ్యారు కదా, మనిద్దరం సిరియా రామోద్గిలాదు మీదకి యుద్ధానికి వెళదామా అంటే యెహోషాపాతు సరే అంటాడు. మరైతే నేనేమో మారు వేషంలో ఉంటాను, నువ్వేమో నీ రాజవస్త్రాలతో ఉండుసుమా యుద్ధరంగములో అంటాడు ఆహాబు. ఈ అమాయక చక్రవర్తి యెహోషాపాతు అలాగే అని అంటాడు. మారు వేషంలో ఉన్న ఆహాబు బాగానే తప్పించుకున్నాడు యుద్ధరంగంలో, కానీ మామూలు రాజవస్త్రాలతో యుద్ధరంగంలోనికి వచ్చిన యెహోషాపాతును ఇతడే ఆహాబు అని చుట్టుముట్టేశారు. అయిపోయేవాడే ఆ సమయంలో. కానీ ఆ టైంలో ఆ ప్రాణం పోయే పరిస్థితుల్లో అక్కడే ఆ యుద్ధ భూమిలోనే తన చుట్టూ రౌండ్ వేసేసిన సమయంలోనే యెహోషాపాతు దేవునికి మొర్ర పెట్టాడు అని ఉంది. రెండు దినవృత్తాంతములు 18:31. కాగా యెహోషాపాతు కనబడుటతోడనే రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు అనుకొని యుద్ధము చేయుటకు అతని చుట్టుకొనిరి. కానీ యెహోషాపాతు మొర్ర పెట్టినందున, ఎంత అద్భుతమైన మాట, యెహోవా అతనికి సహాయము చేసెను, దేవుడు అతని యుద్ధం నుండి అతని దగ్గర నుంచి ఆ సిరియన్లు తొలగిపోయేటట్లు దేవుడు వారిని ఒత్తిడి చేసిన కారణంగా వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడి నుంచి.
ఇది ఎలా వర్కౌట్ అయ్యిందని ఆశ్చర్యం కలుగుతుంది. యుద్ధభూమిలో సిరియా రాజు తన సైన్యంతో ఏమని చెప్పి పంపించాడంటే, చూడండి, మీరు ఇశ్రాయేలు రాజు అయిన ఆహాబుతోనే యుద్ధం చేయండి, మిగిలిన వాళ్ళతో యుద్ధం చేయకండి అని చెప్పి పంపించాడు. ఎప్పుడైతే వీళ్ళు యెహోషాపాతు దగ్గరకు వచ్చారో, ఒరే వీడు ఇశ్రాయేలు రాజు ఆహాబు కాడురా, వీడిని వదిలేయండి అని యెహోషాపాతును వదిలేసి ఆహాబు కోసం వెతకడానికి పోయారు. చావు తప్పి కన్నులొట్టబోయాయి సోదరుడు యెహోషాపాతుకే. ఆహాబుతో తన అవివేక అనాలోచిత స్నేహం ఉంది చూశారు, ఆ సంబంధం ఉంది చూశారు, అది తన మీదకు అంత పెద్ద ముప్పు తెచ్చిపెట్టింది. అతన్ని కూడా, ఇశ్రాయేలు 10 గోత్రాలను కూడా వారి పితరుల దేవుడైన యెహోవా వైపుకు తిప్పాలన్న ఆలోచనతోనే ఒకవేళ ఆహాబుతో చేతులు కలిపాడు అనుకుంటే అది దేవుని ఆలోచనో కాదో తెలుసుకోకుండా తన ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు యెహోషాపాతు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన స్నేహాలు ఎలా ఉన్నాయి? మన సంబంధాలు ఎలా ఉన్నాయి? మన వ్యూహాలు ఎలా ఉన్నాయి? దేవునికి అనుకూలమైన ఆయన చిత్తానుసారమైన ఆలోచనలు కాక స్వంత ఆలోచనలతో గనక మనం ముందుకు పోతూ ఉంటున్నట్లయితే, యెహోషాపాతు ప్రాణం మీదకు తెచ్చుకున్నట్టుగా యావత్ యూదా ప్రజల మీదకు తాను అతల్య ద్వారా ముప్పు తెచ్చి పెట్టినట్లుగా మన జీవితాల్లో కూడా ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. జాగ్రత్త సుమ. యెహోషాపాతు మంచివాడే, తన ప్రజలైన యూదా బెన్యామీను గోత్రికులను దేవుని నుంచి అటు వారు మరలిపోయినప్పుడు తిరిగి దేవుని వైపుకు వారిని తీసుకురావడంలో బేర్షెబా నుంచి ఎఫ్రాయిము మన్యం వరకు అదే పనిగా తిరుగుతూ సఫలుడయ్యాడు. బాగానే ఉంది, కానీ ఇశ్రాయేలు రాజైన ఆహాబుతో వియ్యం అందడం అది దేవుని చిత్తం కాదు అని తాను గ్రహించలేకపోయాడు. తన సొంత ఆలోచనలకు అక్కడ తావిచ్చి తాను ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాడు, జాతి మీద ప్రమాదాన్ని తీసుకొచ్చాడు. ఆ విషయాలు అలా ఉంచితే ఈ యుద్ధం నిజానికి యెహోషాపాతుది కాదు, అది ఆహాబు యుద్ధం. దేవుని ప్రజలైన ఇశ్రాయేలుల్ని తమ దేవుడైన యెహోవా నుండి బయలు వైపుకు తిప్పిన ఆహాబు యుద్ధం, అది అతడు పోరాడాల్సిన యుద్ధం. దేవుడు లేకుండా దేవుని ప్రవక్తల్ని కొట్టి వారిని చెరలో పెట్టి యుద్ధానికి బయలుదేరిన ఆహాబు అనే మూర్ఖుని యుద్ధం అది. అందులో యెహోషాపాతుకు రోల్ లేదు, అసలు దూరకనే ఉండాల్సిందే. అయితే యెహోషాపాతు తనకు తానుగా ఒక యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ యుద్ధంలోనే అతడు ఆయుధం పట్టకుండగానే దేవుడు తనకు విజయం ఇచ్చాడు. పోరాడకుండానే యుద్ధం అది, గెలవకుండగానే విజయం వరించిన యుద్ధం అది. ఇది దినవృత్తాంతములు 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయంలో మనం చూస్తుంటాం. ఈ అధ్యాయాన్ని నేను 5 భాగాలుగా విడదీస్తుంటున్నాను. ఒక అవుట్లైన్ నేను మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. 2 దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 4 వచనాలు కనుక మనం చూస్తే అక్కడ ఏముంటుందంటే, యూదా ప్రజలు గొప్ప అవసరతలో ఉన్నారు, గొప్ప అవసరతలో ఉన్నట్టు కనిపిస్తుంది. వి సీ దేర్ గ్రేట్ నీడ్. 2వది 20వ అధ్యాయము 5 నుంచి 13 వచనాల్లో యూదా ప్రజలు గొప్ప దేవుణ్ణి చూస్తారు. యూదా ప్రజల యొక్క గొప్ప దేవుడు అక్కడ కనిపిస్తాడు. జెహోషాపాత్స్ ప్రేయర్ రివీల్స్ దేర్ గ్రేట్ గాడ్, గ్రేట్ గాడ్. 3వది 20వ అధ్యాయము 14 నుంచి 21వచనాల్లో యూదా ప్రజల గొప్ప విశ్వాస విధేయతలు కనిపిస్తాయి. We see their great faith and obedience towards their great God. ఇక 4వది 22వ వచనము నుంచి 25వ వచనం వరకు యూదా ప్రజల గొప్ప విజయం కనిపిస్తుంది. We see their great victory through their great God. 5వది 26వ వచనం నుంచి 30వ వచనం వరకు చూస్తే యూదా ప్రజల గొప్ప స్తుతి కృతజ్ఞత ఉత్సవం కనిపిస్తూ ఉంటుంది. వి సీ దేర్ గ్రేట్ ప్రైజ్ అండ్ థ్యాంక్స్ గివింగ్ టు దేర్ గ్రేట్ గాడ్. గొప్ప అవసరత, గొప్ప దేవుడు, గొప్ప విశ్వాస విధేయతలు, గొప్ప విజయం, గొప్ప స్తుతి.
ఈ ఐదు భాగాలుగా ఆ 20వ అధ్యాయమంతా చక్కగా అమరి ఉంది. వేగంగా నేను మాట్లాడి ముందుకు వెళ్తాను. మొదటిది యూదా ప్రజల గొప్ప అవసరత, ద గ్రేట్ నీడ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ జూడా. ఈ భాగాలు మనకి 20 అధ్యాయము మొదటి 4 వచనాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఆ రోజు తెల్లారిందండి, ఉదయాన్నే యెహోషాపాతు వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళు పరుగు పరుగున వచ్చేసి తనకు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్టును చూసి యెహోషాపాతు భయకంపితుడైపోయాడు. అతడున్న యెరూషలేమునకు దక్షిణంగా కేవలం 15 మైళ్ళ దూరంలో మృత సముద్రానికి పశ్చిమ ఒడ్డున ఉన్న ఏన్గెది అనే ప్రాంతంలో మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులు ఈ ముగ్గురు 3 సైన్యాలు పోగై యెహోషాపాతు మీదకు యుద్ధానికి వస్తున్నారు. అది ఆ వార్త. యెహోషాపాతు బాగా భయపడిపోయాడు. 3వ వచనం చూస్తే మనకు తెలుస్తుంది. 2వది, అవతలోళ్ళు గొప్ప సైన్యంగా ఉన్నారు అన్న మాట విన్నారు. 17వ వచనంలో ఉంటుంది అది. 3వది, మాకు శక్తి చాలదు. 12వ వచనంలో మనం చూస్తాం. 4వది, ఏమి చేయాలో మాకు దిక్కు తోచడం లేదు అని తన పూర్తి నిస్సహాయతను యెహోషాపాతు వ్యక్తం చేస్తాడు అక్కడ. ఇదంతా చెప్పకనే చెబుతున్న ఒక సందేశం ఏంటంటే, దేవా మేము గొప్ప అవసరతలో ఉన్నాం, గొప్ప ప్రమాదంలో ఉన్నాం, మా జాతి జాతి మొత్తం లయమైపోయేట్టుంది, ఎటు సహాయం లేకుండా ఉన్నాం, ఏమీ పాలు పోకుండా ఉన్నాం. ఇది ఆ భాగపు సారాంశం. యెహోషాపాతులో మనం నేర్చుకోవలసిన ఒక పాఠం ఏమిటంటే, యెహోషాపాతు సమస్యను సమస్యగా చూశాడా? సమస్య లేని చోట సమస్య ఉంది అని కానీ, సమస్య ఉన్న చోట అబ్బే ఏ సమస్య లేదండి అన్నట్టుగా కానీ లేడు. ఉన్న సమస్యను ఉన్నట్టుగానే అంచనా వేసి ఒక స్పష్టతకు వచ్చాడు సమస్య గురించి యెహోషాపాతు. ఆ సమస్య నిడివి ఎంతో పెద్దది అని అర్థం చేసుకున్నాడు. అది నిజంగా తాను హ్యాండిల్ చేయలేనని ఒప్పుకున్నాడు, నిర్ధారణకు వచ్చేశాడు. ఇదన్నమాట. అయితే గొప్ప దేవుని ముందుకు వెళ్ళక మునుపు తాను గొప్ప సమస్య ఏంటో యెహోషాపాతు స్పష్టంగా గమనించాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా. మత్తయి సువార్తలో 20వ అధ్యాయము 32వ వచనాన్ని కనుక చూస్తే, యెరికో నుండి యేసు ప్రభు ప్రయాణం చేస్తూ ఉంటున్నప్పుడు మార్గానికి ప్రక్కనున్న ఇద్దరు గుడ్డివాళ్ళు అటుగా పోతున్న యేసు ప్రభువును చూస్తూ, ప్రభూ దావీదు కుమారుడా, మమ్ము కనికరించు అని కేకలు వేశారు. జనాలంతా, ఏయ్ ఆగండి, అరవకండి అని గద్దిస్తుంటున్నా కూడా వారు అదే పనిగా, ప్రభువా దావీదు కుమారుడా మమ్ము కరుణించు అని ఇంకా గట్టిగా కేకలు వేశారు ఆ ఇద్దరు గుడ్డివాళ్ళు. ప్రభు రోడ్డు మీద ఆగి వారిని పిలిచి వాళ్ళను ఇలా అడుగుతున్నాడు. గమనించండి, నేను మీకు ఏమీ చెయ్యాలని మీరు కోరుతున్నారు? వాట్ డూ యూ వాంట్ మీ టు డూ ఫర్ యూ? ఇది ప్రభు వారిని అడిగింది. ప్రభువా మమ్మల్ని కరుణించు కరుణించు అని అరిచిన ఆ గుడ్డివాళ్ళు, నేను మీకు ఏమి చెయ్యాలని మీరు కోరుతున్నారు అని అడగడం ద్వారా ప్రభు వాళ్లకు, అక్కడున్న వాళ్ళకు కూడా ఒక విషయం చెప్తున్నాడు. ఏంటి ఆ విషయం అంటే, బీ స్పెసిఫిక్ వెన్ యూ ప్రే, బీ స్పెసిఫిక్ వెన్ యూ ఆస్క్ ద లార్డ్ ఫర్ హెల్ప్. బీ స్పెసిఫిక్, నీ సమస్య ఏంటో నువ్వు స్పష్టంగా ఎరుగు. ఆ ఇద్దరు గుడ్డి వాళ్లకు విషయం బోధపడింది. అప్పుడు అంటారు వాళ్ళు 21వ అధ్యాయము 33వ వచనంలో, ప్రభువా మా కన్నులు తెరువుము అని అంటారు. అంతే, ప్రభు వారి కన్నులను ముట్టాడు, వారు దృష్టి పొంది ఆయనను వెంబడించుకుంటూ వెళ్ళిపోయారు. ప్రియ సంఘమా, ద మోర్ ఫెయిత్ వి హ్యావ్, ద మోర్ స్పెసిఫిక్ అవర్ ప్రేయర్స్ విల్ బీ. మన యొక్క ప్రార్థనలు చాలా స్పెసిఫిక్గా స్పష్టంగా ఉండాలి. ద మోర్ స్పెసిఫిక్ అవర్ ప్రేయర్స్ ఆర్, ద మోర్ గ్లోరీ గాడ్ రిసీవ్స్. మన ప్రార్థనలు ఎంత విస్పష్టంగా ఉంటాయో దేవుడు వాటి ద్వారా అంత మహిమను పొందుకుంటాడు. వెల్ డిఫైన్డ్ ప్రేయర్స్ గివ్
God an opportunity to display His power in newer ways. Kainantadu, most of us don't get what we want because we don't know what we want. చాలాసార్లు మనకి ఏది కావాలో అది మనము దేవుని నుండి పొందుకోము, ఎందుకంటే అసలు మనకి ఏది కావాలో మనకే తెలియదు. మన ప్రార్థనలో విషయ స్పష్టత లేదు, గ్రాహ్య స్పష్టత లేదు. మన సమస్యను మనము సరిగ్గా స్పెసిఫిక్గా గ్రహించము, దానిని స్పెసిఫిక్గా క్లియర్గా ప్రభుని దగ్గర పెట్టము. అందుకని చాలా సందర్భాల్లో మనము జవాబులను కోల్పోతున్నాం. దేవుని యొక్క అమోఘమైన ఇంటర్వెన్షన్ని మనం కోల్పోతూ ఉంటున్నాం. కానీ యెహోషపాతు ఇక్కడ తన ముందు, తన ప్రజల ముందు ఉన్న ఆ గొప్ప సమస్యను స్పష్టంగా గుర్తించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ పాఠాన్ని నేర్చుకుందాం. ఇది మొదలుకొని మనం ఏ ప్రార్థనలు చేయడానికైనా సిద్ధపడుటకు ముందు మన అవసరతలు ఏంటో, మన ప్రార్థనలు ఏంటో, మన ముందున్న సమస్యలు ఏంటో స్పష్టంగా మనము ఎరుగుదాం. మొదటి 4 వచనాల్లో యెహోషపాతు తన సమస్య, ఆ గొప్ప సమస్యను, దాని పొడవు వెడల్పు నిడివిని అర్థం చేసుకున్నాడు. అదే దేవుని ముందు పెట్టడానికి సిద్ధపడుతుంటున్నాడు. గొప్ప సమస్యను స్పష్టంగా గుర్తించాడు మొదటి విషయం. 2వది, యూదా ప్రజల గొప్ప దేవుడు, the great God of the people of Judah. 20వ అధ్యాయము 5 నుంచి 13 వచనాలు తన గొప్ప సమస్య ఏంటో స్పష్టంగా ఎరిగిన యెహోషపాతు అంతకంటే గొప్పగా తన గొప్ప దేవుణ్ణి తన కాంటెక్స్ట్లోనికి ఇన్వైట్ చేస్తూ ఉంటున్నాడు యెహోషపాతు. బ్యూటిఫుల్. ఈ వచనాలన్నీ నిజానికి యెహోషపాతు చేసిన ప్రార్థనే. 5 నుంచి 13 వచనాలు చదువుకోండి. అద్భుతమైన ప్రార్థన. అతని ప్రార్థన నిండా దేవుని యొక్క గొప్పతనాన్ని అతడు ప్రస్తావించడం మనం చూస్తాం. అది నిజంగా ఓ అద్భుతమైన ప్రార్థన. ఆ ప్రార్థన చదువుతుంటే ఒళ్ళు నీరవుతూ ఉంటుంది. విపత్తుల్లో, ప్రాణాపాయ పరిస్థితుల్లో, నిస్సహాయ వేళల్లో, మన భవిష్యత్తు అంధకారంగా మనకు కనిపిస్తున్న సమయాల్లో, మరణం మన ముంగిట పొంచి ఉన్న వేళల్లో, మనకు శక్తి ఇక చాలదు అన్న సందర్భాల్లో మనం ప్రార్థన ఎలా ఉండాలో యెహోషపాతును చూచి మనం నేర్చుకోవాలి. వాట్ డిడ్ యెహోషపాత్ డూ? హీ కాల్డ్ ఎ నేషనల్ ఫాస్టింగ్ ప్రేయర్ మీటింగ్ and encouraged the people of Judah to trust God in the face of this overwhelming crisis. ఇలాంటి భీతావహ పరిస్థితుల్లో మనకి ఇక దేవుడే దిక్కు, రండి అందరూ కలిసి రండి, మనం యూదా బెన్యామీను జాతి మొత్తం రండి, జాతీయ ఉపవాస ప్రార్థనా దినంగా ప్రకటించుకుని ప్రార్థిద్దాం అని తన ప్రజల్లో ధైర్యాన్ని నూరిపోశాడు యెహోషపాత. యూదా పట్టణాలన్నింటిలో నుంచి పురుషులు, స్త్రీలు వాళ్ళ పసి పిల్లలతో సహా వచ్చేశారు. యెరూషలేములో వారు కూడుకొని ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నారు. వారందరి మధ్యలో రాజైన యెహోషపాతు నిలబడి ఏ భేషజాలకు పోకుండా బిగ్గరగా ప్రార్థన చేస్తుంటే ప్రజలందరూ యెహోషపాతును అనుసరిస్తూ ఏకీభవిస్తూ ఉన్నారు. సంగమాతని ప్రార్థనలో అద్భుతమైన అంశాలు మనం చూస్తాం. అతని ప్రార్థనలో దేవుని యొక్క గొప్పతనాన్ని ఆకాశానికి అంటున్నట్లుగా ఎత్తి పడతాడు యెహోషపాతు. 1, దారి తప్పిన తన ప్రజల్ని ఏ పితరుల దేవుని వైపుకు మళ్ళించాడో ఆ పితరుల దేవుణ్ణి ఇలా అడ్రస్ చేస్తున్నాడు యెహోషపాతు ఆ ప్రార్థనలో. మా పితరుల దేవా అంటూ సంబోధించాడు. ఇదేం తెలియచేస్తుంది? ఇది దేవునితో ఆ ప్రజలకున్న అనాది బాంధవ్యాన్ని తెలియచేస్తుంది. అవర్ గాడ్ ఈస్ అ రిలేషనల్ గాడ్. నీ గొప్ప సమస్యను గొప్ప దేవుని ముందుకు నీవు తీసుకొచ్చినప్పుడు సమస్యను గొప్పగా చేయడం కాదు, నీ దేవుణ్ణి గొప్ప చేయాలి. ఎవరు ఈ దేవుడు యెహోషపాతుకనంటే, యెహోషపాతుకు యెహోవా ఈజ్ అ రిలేషనల్ గాడ్. అబ్రహాము నుంచి అనాది సంబంధాన్ని కలిగిన దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, పితరుల దేవుడు,
a God of relations. A God is a God of relations. రెండవది, నీవు ఆకాశమందున్న దేవుడవు అంటాడు యెహోషాపాత్. ఇది ఏం తెలియచేస్తుంది? ఇది దేవుని ఉన్నతత్వాన్ని తెలియచేస్తుంది. సంఘమా, ఆ గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ ఈజ్ ఇన్ ది హైయెస్ట్. ఇంకెవరు యెహోషాపాతుకు దేవుడని యెహోవా అంటే, ఇలా అంటాడు, అన్యజనుల రాజ్యాలను ఏలువాడవు నీవే అంటున్నాడు. దేవా, మమ్మల్నే కాదు ఇప్పుడు మా మీదకు దండెత్తి వచ్చిన మోయాబీయులను, అమ్మోనీయులను, మెయోనీయులను వీళ్ళందరిపైన కూడా నువ్వే ప్రభుడవు అంటున్నాడు అనమాట. ఇది దేవుని సర్వాధికారాన్ని తెలియజేస్తుంది. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్. ఇంకేమంటున్నాడు? దేవా, నిన్ను ఎదిరించడానికి ఎవరికి శక్తి చాలదు అంటున్నాడు. మోయాబీయులు కానీ, అమ్మోనీయులు కానీ, మెయోనీయులు కానీ మమ్మల్ని ఎదిరించగలరేమో, కానీ నిన్ను కాదు. ఇది దేవుని సర్వశక్తిని తెలియజేస్తుంది. అ గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ ఈజ్ ఆమ్నిపొటెంట్. నీ జనులైన ఇశ్రాయేలీల నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడవు నీవే అంటున్నాడు యెహోషాపాత్. ఇదేం తెలియజేస్తుంది? ఇది దేవుని నిబంధన నమ్మకత్వాన్ని తెలియజేస్తుంది. ఆ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ కవెనెంట్. ఇంకేమంటాడు? కీడైనా, యుద్ధమైనా, తీర్పైనా, తెగులైనా, కరువైనా మా మీద కనుక వస్తే మేమందరము ఈ మందిరం ఎదుట, నీ ఎదుట నిలబడి మా శ్రమలో నీకు గనుక మొర్రబెట్టుకుంటే నీవు ఆలకించి మమ్మల్ని రక్షిస్తానని వెనకటికి అన్నావు కదా అంటున్నాడు. ఇదేం తెలియజేస్తుంది? ఇది దేవుని వాగ్దాన నమ్మకత్వాన్ని తెలియజేస్తుంది. ఆ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ప్రామిస్. యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు, ఏమీ చేయడానికి మాకు తోచడం లేదు, నీవే మా దిక్కు అంటున్నాడు. ఇదేం తెలియజేస్తుంది? ఇది దేవుడు ఆధార పడదగిన వాడు అని తెలియజేస్తుంది. ఆ గాడ్ ఈజ్ ఎ గాడ్ హూమ్ వీ కెన్ డిపెండ్ అపాన్. ఇదండి దేవుడు యెహోషాపాతుకు. దేవుని ఎంత ఘనంగా ఎరిగిన యెహోషాపాతు ఇక్కడ ఏం చేస్తున్నాడు? హీఈస్ నాట్ ఎగ్జాల్టింగ్ ద ప్రాబ్లమ్, బట్ హీఈస్ ఎగ్జాల్టింగ్ ద ప్రాబ్లమ్ సాల్వర్, దట్ ఈస్ గాడ్ ఆల్ మైటీ. ఒక సామెత మనకు తెలుసు, డోంట్ టెల్ గాడ్ దట్ యు హ్యావ్ ఎ బిగ్ ప్రాబ్లమ్, బట్ టెల్ యువర్ ప్రాబ్లమ్ దట్ యు హ్యావ్ ఎ బిగ్ గాడ్. ప్రభువా, నాకు ఒక సమస్య ఉంది, అది నాకు పెద్దదే కానీ నీకంటే పెద్దది కాదు. ఓ సమస్య, నువ్వు పెద్దదానివి కావచ్చు కానీ నా దేవుడు నీకంటే పెద్దోడు, గొప్పోడు. మన జీవితాల్లో చాలా సందర్భాల్లో సమస్యలను పెద్ద చేస్తాం, దేవుణ్ణి చిన్న చేస్తాం. కానీ యెహోషాపాతు సమస్యను చిన్నగా చూస్తున్నాడు, దేవుణ్ణి పెద్దగా గొప్పగా చూస్తుంటున్నాడు. యెహోషాపాతు తన ముందు, తన ప్రజల ముందున్న గొప్ప సమస్యను చాలా స్పష్టంగా చూశాడు. రెండవది, యెహోషాపాతు తన గొప్ప సమస్యను చిన్నది చేస్తూ దాన్ని మించిన గొప్ప దేవుణ్ణి వర్ణనలో ఆయన జ్ఞాపకంలో మునిగిపోయాడు. మూడవది, యూదా ప్రజల గొప్ప విశ్వాస విధేయతలు, ద గ్రేట్ ఫెయిత్ అండ్ ఒబీడియన్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ జూడా. 20:14-21 వరకు మనం చూస్తాం. యెహోషాపాతు ఈ ప్రార్థన యూదా ప్రజల మధ్యలో యూనో ఇలా ముగిసిందో లేదో, అదే జనసమూహం మధ్యలో దేవుని ఆత్మ యహజీయేలు అనే ప్రవక్త మీదకి వచ్చి ఇలా ప్రకటించడం జరిగింది. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా మీరంతా వినండి. యూనో అద్భుతంగా గొప్ప సమస్యను గొప్ప దేవుని ముందుకు తీసుకొచ్చి సమస్య కంటే దేవుని గొప్ప చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క సముఖాన్ని చేరేటట్టుగా వంగిన వాడై, కృంగిన వాడై, వినయుడై, నమ్రుడై,
ప్రార్థన చేశాడు. అక్కడే చుట్టూ ఉన్న జన సమూహాల మధ్యలోనే దేవుని ఆత్మ యహజీయేలు మీదకు వచ్చి ప్రవచించడం లేదా ఆ దిశా నిర్దేశం చేయడం మనం చూస్తాం. అంటాడు, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకండి, జడియకండి అని చెబుతూ ఒక అద్భుతమైన మాట అక్కడ మాట్లాడతాడు. ఈ యుద్ధం మీది కాదు, దేవుడు జరిగిస్తాడు. దిస్ బ్యాటిల్ ఈజ్ నాట్ యువర్స్ బట్ గాడ్స్. ఎంత అద్భుతమైన మాట. ఈ యుద్ధంలో మీరు పోట్లాడాల్సింది ఏమీ లేదు. యు విల్ నాట్ నీడ్ టు ఫైట్ ఇన్ దిస్ బ్యాటిల్. మీరు కేవలం యుద్ధం చేసేటోళ్లకులాగా యుద్ధ పంక్తుల్ని తీర్చి అలా నిలబడండి అంతే. మీతో దేవుడు ఉంటాడు, మీరు ఆయన రక్షణను చూస్తారు అని అన్నాడు. జాగ్రత్త చూడండి, ఇక్కడ ఎంత గొప్ప విశ్వాస విధేయతలు మనం ఇటు ప్రజలలోనూ అలాగే యెహోషాపాతులోనూ మనం చూస్తాం. అక్కడ ఏం కూడా, ఏ వెయిట్ 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 వెయిట్, ప్రార్థించింది నేను, రాజును నేను, సమస్యను ఫేస్ చేయాల్సింది నేను, ఆ దేవుని యొక్క మాట ఏదో, ఆ దేవుని యొక్క ఆత్మ ఆవహింపేదో, ఆ దేవుని యొక్క ఆత్మ ప్రవచనమేదో నాకు రావాలి, కానీ నీకేంటి అన్నట్టుగా ఎవరిని అక్కడ చిన్నబుచ్చి యెహోషాపాతు చూసినట్టు మనం చూడం. దేవుని యొక్క కార్యములను విశ్వసించి ఆయన కార్యముల ఎడల విధేయతను చూపు అని కానీ యెహోషాపాతును మనం చూస్తూ ఉంటాం. ఆ మాట విన్న తర్వాత యెహోషాపాతు యూదా ప్రజలు దేవునిపై విశ్వాసాన్ని, ఆయన చెప్పింది చేయడానికి విధేయతను చూపించారు. దానికి సూచనగా వాళ్ళు ఏం చేశారో తెలుసండి. అక్కడ మొదట యెహోషాపాతు దేవుని ముందు సాష్టాంగ నమస్కారం చేశాడు. అది చూసి యూదా వారు, యెరూషలేము కాపురస్తులు అందరూ యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కారం చేయడం మనం చూస్తాం. దేవుడు పలికిన మాటలను విశ్వసించి ఇక ఆ ప్రకారం చేయడానికి యూదా సైన్యం సిద్ధపడ్డారు. దేవుడు చెప్పినట్టే ఆ ఉదయం వాళ్ళు చేశారు. గొప్ప విశ్వాసం, గొప్ప విధేయత, ఆ గొప్ప దేవుడు. నాలుగవది, యూదా ప్రజల గొప్ప విజయం. యూదా ప్రజల గొప్ప విజయం, ద గ్రేట్ విక్టరీ ఫర్ ద పీపుల్ ఆఫ్ యూదా. 20:22-25 మనం చూస్తాం. ఎప్పుడైతే ప్రవక్త ద్వారా దేవుడు ఆ మాటలు చెప్పాడో ఆ ఉదయం తెల్లారింది. యూదా సైనికులు యుద్ధరంగానికి వెళ్ళి పంక్తులు తీర్చి నిలబడడానికి వారు సిద్ధపడుతుంటున్నారు. కహాతీయులు, ఇటు కోరహీయులు, ఈ లేవీల ఆ గోత్రములో ఉన్న ప్రజలు దేవుణ్ణి స్తుతిస్తూ ఈ సైనికులకు ముందు వారు పాటలు పాడుతూ సాగుతూ ఉంటున్నారు. యుద్ధానికి ఎక్కడైనా ఆ ఫ్రంట్ లైన్లో వాళ్ళు పాటలు పాడుతూ వెళ్తారండి. దీనికి ఎంత విశ్వాసం కావాలి, ఎంత విశ్వాసం కావాలి. దేవుడు ప్రవక్త ద్వారా విజయాన్ని వాగ్దానం చేయడం ఒక ఎత్తైతే, దాన్ని వీళ్ళు విశ్వసించి ఆ చొప్పున చేయడం మరొక ఎత్తు. ముందు నడుస్తున్న ఆ లేవీలు వారు వాస్తవానికి యుద్ధ నేర్పరులు కారు. అసలు వాళ్ళు ఎప్పుడూ యుద్ధానికి వెళ్ళలేదు, వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఇప్పుడు యుద్ధరంగంలో ముందు వరుసలో చేతిలో ఏ ఆయుధం లేక ఉన్నా దాన్ని వాడడం రాక కేవలం దేవుణ్ణి వారు స్తుతిస్తూ ఆయన ఆవరణంలో ఆయనకు ఆరాధనా బల్యర్పణలు మాత్రమే చేసే ఈ లేవీలకు సైన్యానికి ముందు నడవడానికి ఎంత విశ్వాసం కావాలి, ఎంత గుండె నిబ్బరం కావాలి. దేవుని మాటల మీద వారికి ఎంత ఆ నమ్మకం కుదరాలి. వాళ్ళందరూ కదిలి ముందుకు సాగడానికి ముందు యెహోషాపాతు వాళ్ళతో ఇలాగ అంటున్నాడు 20వ వచనంలో, పుట్ యువర్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్, పుట్ యువర్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ యువర్ గాడ్. మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి, ఆయన మీద ఆధారపడండి, ఆయన మీద నమ్మికుంచండి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు, ఆయన ప్రవక్తలను నమ్ముకోండి, అప్పుడు మీరు కృతార్థులవుతారు అన్న మాటలు మాట్లాడుతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చే, పోరాడకుండగానే ఇచ్చే విజయాన్ని వీరు విశ్వాసము, విధేయత రెంటితో పొందుకున్నవారుగా ఉన్నారు. మన జీవితాల్లో కూడా ఇది అవసరం. విపత్తులు మన చుట్టూ ఏ స్థాయిలో ఉన్నా మనము పోరాడకుండగానే మన పక్షాన ప్రభువు పోరాడి మనకు విజయాన్ని ఇవ్వడానికి ఆయన ప్రణాళిక రచించినప్పుడు ఆయన చెప్పిన పనిని చెప్పినట్టుగా చేసే విధేయత, ఆయన మాటల మీద అచంచల విశ్వాసము, ఈ రెండు మనకున్న నాడు ద డెలివరెన్స్ విల్ బీ అవర్స్. దీనిని దేంతో పోల్చాడు అని అంటే, దిస్ డెలివరెన్స్ ఈజ్ ఎ పిక్చర్ ఆఫ్ అవర్ సాల్వేషన్. మన రక్షణ ఇది నాన్న, మనము పోరాడి మన కోసం మనం చనిపోయి తెచ్చుకున్న రక్షణ కాదు ఇది.
ప్రభు మన కోసము ఆయన ఉచితంగా కృపను బట్టి మరణించి మన పాపములకు ప్రాయశ్చిత్తం పెట్టి నేను ఊరకని నిలబడి విశ్వసించిన మూలాన ఈ గొప్ప రక్షణ నాదైంది. ఈ విశ్వాసం కూడా నేను వాక్యమును వినుటకు ఆ ఆసక్తి చూపినప్పుడు నాలో పుట్టించిన ఆ దేవుడు ఉచిత కృపను బట్టి నన్ను రక్షించాడు. కాబట్టి ఈరోజు యెహోషపాతు యొక్క యుద్ధం పోరాడకుండగానే ప్రభువే వారి పక్షాన పోరాడి వారికి ఇచ్చిన విజయము మనము శ్రమించకుండగానే ఉచితంగా పొందుకున్న రక్షణతో ఇది సారూప్యంగా ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? ఈ మోయాబీయులు అమోనీయులు వస్తూ ఉంటున్నప్పుడు వారు దేవుడైన యెహోవా వారి మధ్యలో జోక్యం చేసుకొని మాటుగాళ్లను అక్కడ పెట్టి ఆ మాటుగాళ్ళు వారి మీదకు యుద్ధానికి వస్తున్నారు అన్న భ్రమ వారిలో వారికే కలిగి వారు మోయాబీయులు అమ్మోనీయులు ఆ షేయిరు మన్యములో ఉన్న వాళ్ళు కలిసి వస్తున్నప్పుడు షేయిరు మన్యములో ఉన్న కొంతమంది ఈ దోపుడు సొమ్మును పంచుకోవడానికి వీరి మీద మాటుగాసి ఎగబడిన పరిస్థితుల్లో వారందరూ కూడా కన్ఫ్యూజ్ అయి ఈ మాటుగాళ్ళను చంపి వీరు షేయిరు మన్యపు వాసులను ఎరిగి వాళ్లతో పాటు కూడా వస్తున్న తోటి షేయిరు మన్యపు వాసులను ఎదోమీయులను చంపి అలాగున ఒకరికొకరు చంపుకొని అందరూ శవాల కుట్టలు అక్కడ పడి ఉన్నాయి. ఈలోగా పంక్తులు తీర్చి యుద్ధరంగంలో నిలబడి ప్రభువు చెప్పినట్టుగా చేయడానికి బయలుదేరిన యూదా బెన్యామీను సైనికులు వచ్చే సమయానికి అక్కడ యుద్ధం జరిగిపోయింది. ఆల్రెడీ అక్కడ శవాలు కనిపిస్తూ ఉంటున్నాయి. ఒక్క ఒడిసెల తిప్పకుండా, ఒక ఖడ్గం వాళ్ళ మీదకు విసరకుండా, అసలు ఆయుధం అనేదే పట్టకుండా యూదా దేశం మొత్తం కేవలం ప్రార్థన అనే ఆయుధాన్ని యెరూషలేము మందిరంలో దేవుని సముఖములో అల్లల్లాడించి యూదా ప్రజలందరూ యుద్ధరంగంలోనికి పంక్తులు తీర్చి వెళుతూ పాటలు పాడుతూ వీరు వెళ్ళేసరికి అక్కడ యుద్ధం అయిపోయింది. వారు రెండు పనులు చేశారు. ఒకటి, అక్కడ వారు వదిలిపెట్టి వెళ్ళిపోయిన విస్తారమైన దోపుడు సొమ్మును రోజుల తరబడి పంచుకున్నారు, మోసుకున్నారు. రెండవది, వారు అద్భుతమైన సెలబ్రేషన్ని వారు చేసుకున్నారు. వారు చేయని యుద్ధం, వారు పోరాడని విజయం, వారు సంపాదించని సొమ్ము గొప్ప విజయం. గొప్ప సమస్య, గొప్ప దేవుడు, గొప్ప విశ్వాస విధేయతలు, గొప్ప విజయం. చివరిదిగా యూదా ప్రజల గొప్ప స్తుతి ఉత్సవం, ద గ్రేట్ విక్టరీ ఫర్ ద పీపుల్ ఆఫ్ జూడా. ఇది 20వ అధ్యాయము 26 నుంచి 30 వచనాల్లో మనం చూస్తుంటున్నాం. 20వ అధ్యాయము 2 దినవృత్తాంతాల గ్రంథము 26 నుంచి 37 వరకు మనం చూస్తాం. ఆ భాగాన్ని కనుక మనం చూసినట్లయితే ఇశ్రాయేలీలు అనగా ఈ యూదా జనాంగము గొప్ప శబ్దముతో వారు దేవునిని స్తుతిస్తుంటున్న వారుగా మనం అక్కడ చూస్తూ ఉంటాం. 26 నుంచి 30 వచనాలు, వారు స్తుతి చెల్లించిన ఆ ప్రాంతానికి ఒక పేరు పెట్టారు, అది బెరాకా అని. ఆ లోయలోనికి చేరి వారు దేవునిని స్తుతించడం మనం చూస్తుంటున్నాం. ప్రియులారా, యావత్ యూదా జనాంగానికి, ప్రక్కనున్న ఇశ్రాయేలు దేశానికి, చుట్టూ ఉన్న అన్య దేశాలకు సూచనగా వారు అక్కడ దేవునిని దినమెల్లా స్తుతిస్తూ ఆరాధిస్తూ ఒక గొప్ప స్తుతి ఉత్సవాన్ని వారు చేసుకున్నట్టుగా మనం చూస్తాం. ఎ టైమ్ ఆఫ్ సెలబ్రేషన్. ముగిస్తుంటున్నాను. గొప్ప సమస్య వచ్చింది యెహోషపాతుకి, కానీ గొప్ప దేవునిని తాను కలిగి ఉన్నాను అని యెహోషపాతు ఎరిగాడు. తాను తన ప్రజలు ఆ గొప్ప దేవునికి గొప్ప విశ్వాస విధేయతలు వారు చూపించారు. వారు పోరాడకుండగానే గొప్ప విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆ కారణంగా గొప్ప స్తుతి ఉత్సవాన్ని ప్రభువుకు వారు చెల్లించారు. కారీ టెన్ బూమ్ మనకు తెలుసు. ఈమె ది హైడింగ్ ప్లేస్ అనే ఒక పుస్తకాన్ని రాసింది. ఈమె జర్మన్ కాన్సన్ట్రేషన్ ఆ క్యాంప్స్లో నుంచి ఆమె ఎట్టకేలకు చాలా శ్రమపడి బయటకు వచ్చింది. చాలామంది ఆమెను సమీపించి, కారీ మై గాడ్ వాట్ ఏ గ్రేట్ ఫెయిత్ యు హ్యావ్ అని ఆమెను, అంటే ఆమె చిరునవ్వుతో ఇలాంటిది, నో 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 ఇట్ ఈస్ వాట్ ఏ గ్రేట్ గాడ్ ఐ హ్యావ్.
నేను ఎంత విశ్వాసము కలిగి ఉన్నానో అది కాదు పొగడాల్సింది, జ్ఞాపకం చేసుకోవాల్సింది. అలాంటి శ్రమలలో సహితము నేను దాటి బయటకు వచ్చినట్లుగా నాకున్న దేవుడు ఎంత గొప్పవాడు, అది గురించి మాట్లాడు, దాని గురించి మాట్లాడు అని ఆమె చెప్తుంది. ప్రేమన దేవుని బిడ్డలారా, ఇది నాన్న ముందెన్నడూ లేని రీతిలో వ్యక్తిగత, కుటుంబ, సామాజిక, ప్రాపంచిక సమస్యలు మన చుట్టూ ఉన్నాయి. అవి మనము భరించలేనంత పెద్దవిగా ఉన్నాయి. యెహోషాపాతుకు ప్రాణం మీదకు జాతి జాతి నశించిపోయేటంత గొప్ప సమస్య ఇంటి ముందు కనిపిస్తూ ఉంది. ఇవాళ మనకు అలాంటి సమస్య ఉంది, కానీ సమస్యను పెద్ద చేయలేదు, సమస్యను స్పెసిఫిక్గా ఎరిగాడు, సమస్యను దేవుని ముందుకు స్పెసిఫిక్గా తీసుకొచ్చాడు, సమస్యను గొప్ప చేయలేదు, సమస్యను పరిష్కరించే దేవుణ్ణి వివిధ విధాలుగా గొప్ప చేశాడు యెహోషాపాతు. అంతేకాదు, గొప్ప దేవుడు చెప్పిన ఆ గొప్ప యుద్ధ ప్రణాళికను గొప్ప విశ్వాసముతో, గొప్ప విధేయతతో వారు నమ్మి ఆ చొప్పున చేశారు. వారు పోరాడని విజయాన్ని గొప్ప విజయంగా దేవుడు వారికి ఇచ్చాడు. ఆ ప్రజలు ఆ గొప్ప దేవునికి గొప్ప స్తుతిని ఆ లోయ దద్దరు లేటుగా దినాల వెంబడి దినాలు వారు చేసుకుని ప్రభువును మహింపరిచారు. ఇట్టి గొప్ప విజయాన్ని పోరాడకుండానే దేవుడు మనకిచ్చాడని వారు కథలు కథలుగా వారు చెప్పుకుంటూ వెళ్ళారు. ఈవేళ మనం దాన్ని చదువుతుంటున్నాం. మన జీవితంలో కూడా ఈ 5 అనుభవాలు గుర్తుపెట్టుకుందాం. గొప్ప సమస్యలు ఉన్నాయి కాదన్నలే, కానీ ప్రతి సమస్యను స్పష్టంగా అంచనా వేసి గొప్ప దేవుని దగ్గరకు తీసుకొద్దాం. గొప్ప దేవుడు చెప్పిన మాటలను గొప్ప విశ్వాసంతో, గొప్ప విధేయతతో మనము లోబడదాం. ఆయన మనం పోరాడకుండగానే మనకిచ్చే గొప్ప విజయాన్ని స్వంతం చేసుకుందాం. ప్రతిగా మనమేమీ ఇవ్వలేం, కానీ కృతజ్ఞత నిండిన హృదయాలతో గొప్ప స్తుతి ఉత్సవాన్ని ప్రభు కోసం చేసుకుందాం. అతి గొప్ప ఆలోచన యెహోషాపాతు ఆత్మీయ జీవితంలో, సామాజిక ప్రాక్టికల్ లైఫ్లో వచ్చిన ఇలాంటి సమస్యలను ఎలా ప్రార్థనతో ఎదుర్కొన్నాడో అలాంటి గొప్ప సంసిద్ధత, సిద్ధపాటు. ఈ మాటలు విన్న మనందరికీ, మన ఫెయిత్ బాప్టిస్టు సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసికి, సార్వత్రిక సంఘములో ఉన్న ప్రతి ఒక్క దేవుని బిడ్డకు దేవుని ఆత్మ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు అర్పించుకుంటున్నాం. యెహోషాపాతు జీవితంలో, యోదా బెన్యామీను గోత్రీకుల ఆ జీవితంలో ఒక ప్రమాదకరమైన పరిస్థితి వాటిల్లినప్పుడు, వారు హ్యాండిల్ చేయలేని గొప్ప సమస్య వారి ముందుకు వచ్చినప్పుడు, సమస్యను స్పష్టంగా స్టడీ చేసిన వాడే, సమస్యను ఉన్నది ఉన్నట్టుగా గొప్ప దేవుడైన నీ ముందుకు తీసుకువచ్చిన అనుభవాన్ని మాకు ఇవ్వండి. దేవా, నీవు వారు పోరాడకుండగానే, కత్తి పట్టకుండగానే, వారు ఊరకనే పంక్తులు తీరి నిలబడితే చాలు, నేను ఉచితంగా ఇచ్చే రక్షణను మీరు చూస్తారు అని చెప్పిన ఆ గొప్ప మాటలను విధేయత చూపిన వారే, విశ్వసించిన వారే ఉన్న కారణంగా వారు యుద్ధం చేయకుండగానే గొప్ప విజయాన్ని స్వంతం చేసుకుని, గొప్పగా నిన్ను లోయలో స్తుతించిన ఆ బెరాకా లోయలో స్తుతించిన అనుభవాన్ని మా అందరికీ అనుగ్రహించమని, మా వ్యక్తిగత ప్రాక్టికల్ లైఫ్లో ఈ సూత్రాలను మేము పాటించిన వాళ్ళమై, దేవా మా పక్షాన మీరు పోరాడగా, మేము పోరాడకుండగానే మా చేతికి మీరు అందించిన గొప్ప విజయాన్ని బట్టి కృతజ్ఞత కలిగిన వారమై స్తుతిస్తూ, వచ్చు తరమునకు కథలుగా కథలుగా ఈ చారిత్రక ఆత్మీయ సత్యాలను మేము ప్రకటించు వారంగా ఉండునట్లు చేయమని, ప్రస్తుతున్న పరిస్థితులు యెహోషాపాతు కాలము నాటి పరిస్థితులకు సరిగ్గా సరిపోయే రీతిలో ఉంటున్న ఈ నేపథ్యంలో యెహోషాపాతు లాంటి నాయకత్వాన్ని, ఆ విశ్వాసాన్ని, ఆ విధేయతను, దేవా ఆ లోబాటును, అలాగే స్తుతులు చెల్లించే ఆ మనస్సును, తన్ను తాను తగ్గించుకునే ఆ దీనత్వాన్ని మాకును ప్రసాదించమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క శాశ్వత ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని యొక్క శాశ్వత కృప, పరిశుద్ధాత్ముని యొక్క శాశ్వత అన్యోన్య సహవాసము, శాంతి, సమాధానము, నెమ్మది ఇప్పుడును ఇక ముందుకును సకలలోక ప్రజలకును, సార్వత్రిక సంఘానికి, ఫెయిత్ బాప్టిస్ట్ సంఘ విశ్వాసులకును సదాకాలము తోడయుండునుగాక.
ఆమెన్.